వెల్కమ్ టు TS24 న్యూస్. కోవిడ్ కల్లోలం తర్వాత దేశీయంగా పౌర విమానయాన రంగం కొత్త రెక్కలు తొడుక్కుంటుంది. ఈ క్రమంలో ప్రైవేట్ సంస్థలు భారీగా కొత్త విమానాల కొనుగోళ్లకు ముందుకొస్తున్నాయి. దానివల్ల భవిష్యత్తులో భారీగా ఉద్యోగావకాశాలు సృష్టి జరుగుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎయిర్ ఇండియాను తిరిగి చేజిక్కించుకున్న టాటా గ్రూప్ భారీగా విమానాల కొనుగోలుకు ఇటీవల ఆర్డర్ ఇచ్చింది. విమానయాన రంగంలో అతి పెద్దదిగా చెబుతున్న సుమారు 6.7 లక్షల కోట్ల ఈ లావాదేవీలో బోయింగ్ ఎయిర్ బస్ల నుంచి ఏకంగా 470 కొత్త విమానాలను టాటా గ్రూప్ ఆర్డర్ పెట్టింది. ఇక మరో 370 విమానాల కొనుగోలు హక్కును పొందినట్లు ఆ సంస్థ ప్రకటించింది. మరోవైపు ప్రైవేట్ కంపెనీలు సైతం పోటాపోటీగా విమానాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. రానున్న 2 ఏళ్లలో ఈ సంస్థలు 1500 నుంచి 1700 వరకు కొత్త విమానాలను సమకూర్చుకోనున్నట్లు సెయింట్ ఫర్ ఏషియా పసిఫిక్ ఏవియేషన్ చెబుతోంది. దీంతో పౌర విమానయాన రంగం జెట్ వేగంతో దూసుకెళ్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ కారణంగా గత 2 ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ విమానయాన రంగం 31 వేల కోట్ల మేర నష్టపోయింది. ప్రస్తుతం దేశంలో విమాన ప్రయాణికుల రాకపోకలు కోవిడ్ ముందు స్థాయికి చేరాయి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిరుడు జులై సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే ఆ తర్వాత 3 నెలల్లో ప్రయాణికుల రద్దీ 11% దాకా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల సంఖ్య 26% పెరిగి 1.70 కోట్లకు చేరింది. దేశీయంగా 1932లోనే విమానయాన రంగానికి పునాది పడింది. టాటా గ్రూప్నకు చెందిన టాటా ఎయిర్ సర్వీస్ అదే ఏడాది అక్టోబర్ 15 కరాచీ నుంచి ముంబై విమానం నడిపింది. ఈ కంపెనీ తొలుతాం మెయిల్ కోసం నడిపిన విమానాలు 1938 నాటికి ప్రయాణికుల సేవలను అందించాయి. స్వాతంత్రానంతరం ఈ సంస్థ పేరు ఎయిర్ ఇండియాగా మారింది. ప్రభుత్వం దీనిలో 49% వాటా తీసుకుంది. 1950 నాటికి డెక్కన్ ఎయిర్వేస్, కళింగ ఎయిర్లైన్స్ వంటి కొన్ని చిన్న విమానయాన సంస్థలు ప్రైవేట్ రంగంలో వచ్చాయి. 1953లో విమానయాన రంగాన్ని ప్రభుత్వం జాతీయీకరణ చేయడంతో 8 చిన్న ఎయిర్లైన్స్లను కలుపుకొని ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ మాత్రమే మిగిలాయి. అప్పటి నుంచి 1990 దాకా ప్రభుత్వ రంగ సంస్థలుగా ఈ రెండే దేశంలో ఉన్నాయి. వాటిలో ఇండియన్ ఎయిర్లైన్స్ దేశీయ విమానాలకు పరిమితమైతే ఎయిర్ ఇండియా విదేశీ సర్వీసులు నడిపేది. ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రైవేట్ విమానయాన సంస్థలు పెద్ద సంఖ్యలో ఈ రంగంలోకి వచ్చాయి. 2003 నాటికి తక్కువ ధరలో విమానయానం అనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇండిగో, స్పేస్ జెట్, ఎయిర్ ఏషియా వంటి సంస్థలు చౌక ధరలకే టికెట్లు ఇవ్వడంతో ఎక్కువ మంది విమాన ప్రయాణికుల వైపు మొగ్గు చూపారు. నిర్వహణ వ్యయాలు భారం కావడం, ఇతరత్ర కారణాలతో ఎయిర్ ఇండియాతో పాటు కింగ్ ఫిషర్ వంటి ప్రైవేట్ సంస్థలు సైతం నష్టాల్లో కూరుకుపోయాయి. కరోనా ధాటికి దాదాపు 2 ఏళ్ల పాటు విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతింది. కోవిడ్ భయాలు తొలగి దేశీయ విమాన ప్రయాణాలు ఊపందుకోవడంతో పరిస్థితి మెరుగుపడింది. ఉన్నత విద్య, ఉపాధి కోసం భారతీయ యువత విదేశాలకు వెళ్తుండటంతో విదేశీ సర్వీసులకు గిరాకీ పెరిగింది. ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ తిరిగి చేపట్టడంతో దేశంలో విమానయాన రంగానికి కొత్త ఊపు వచ్చిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దానికి తోడు ప్రైవేట్ సంస్థలు సైతం పోటీలోకి రావడంతో ఈ రంగానికి శుభ సూచకాలు కనిపిస్తున్నాయి. ఎయిర్ ఇండియా కొనబోతున్న కొత్త విమానాల వల్లే ఈ రంగంలో అదనంగా 1.5 లక్షల నుంచి 2 లక్షల కొలువులు వస్తాయని అంచనా. దీనికి ప్రైవేట్ కంపెనీల కొత్త విమానాలు తోడైతే ఏకంగా 5.6 లక్షల దాకా కొలువులు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇందుకు తగ్గట్లు మానవ వనరులను సమకూర్చుకోవడానికి దేశంలోని విద్యా సంస్థలు మెరుగైన నిపుణులను తీర్చిదిద్దాలి. దేశంలో ఏటా 20 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేస్తున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వారిలో 3 నుంచి 4 కోట్ల మంది తరచూ విమానం ఎక్కేవారే. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాలో చౌక విమానయానాన్ని సాకారం చేసేందుకు కేంద్రం తెచ్చిన ఉడాన్ పథకాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలి. ప్రభుత్వం నిర్దేశించినట్లు గంటలోపు చేరుకునే గమ్యానికి 2500 లోపు టికెట్ ధర ఉండాలంటే ఆయా సంస్థలకు ప్రోత్సాహకాలు అందించాలి. తద్వారా విమాన ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరిగి దేశీయంగా పౌర విమానయాన రంగానికి మరింత ఊపునిస్తుంది.